ఎన్నిక ఏదైనా ఎప్పుడొచ్చినా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. అది ఈ రోజు కాదు, రోజు లేదైనా అధికారం మాత్రం కేవలం వన్ సైడ్ అయిపోయింది. ప్రజానీకం మొత్తం కూడా మార్పులో శ్రీకారం చుట్టారు. ఫ్యాన్ స్పీడ్కు ప్రత్యర్థులు నడవలేకపోతున్నారు. తాజాగా పలు పంచాయతీలు వార్డులకు జరిగిన ఎన్నికల్లో మరోసారి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు మామూలుగా కాదు ఘన విజయం సాధించారు. దీంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఇప్పుడు సంబురాలు అంటుకుంటున్నాయి. ఇక తాజాగా హిందూపురం నందమూరి బాలకృష్ణ గారి కంచు కోటగా భావిస్తుంటారు. ఇప్పుడు కంచు కోటకే బీటలు పడ్డాయి. తాజాగా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడు ఘన విజయం సాధించారు. ఏకంగా 337 ఓట్లతో సర్పంచ్గా ఉపేంద్రారెడ్డి గెలుపొందారు. ఇక అలాగే నెల్లూరులో ఆవుల పులమ్మ విజయం సాధించింది. ఏలూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా, తూర్పు గోదావరి, అనంతపురం, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లా, అనకాపల్లి జిల్లా, శ్రీకాకుళం జిల్లా, ఎటు చూసినా జగన్ జెండా రెపరెపలాడుతూనే కనబడుతుంది. తాడిపత్రిలో జేసీ బ్రదర్స్కు సైతం చెంపదెబ్బ లాంటి సమాధానం వచ్చింది. జేసీ సొంత మండలం పెద్దాపవూరులో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓటమి పాలైంది. దేవునపల్లాడు పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడు కాటమయ్య గెలుపొందారు. తాడిపత్రి నియోజకవర్గంలో 5 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులే ఘన విజయం సాధించేశారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా ఒక్కొక్కటిగా ఫలితాలు ఇప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. మెజారిటీ స్థానాల్లో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ గెలిచేసింది. బలపరిచిన అభ్యర్థులే జయకేతనం ఎగరవేస్తున్నారట. మొత్తం 35 సర్పంచీలు, 245 వార్డు మెంబర్లు స్థానాలకు ఈ ఉప ఎన్నికలు జరిగాయి. దీంట్లో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పూర్తిగా ప్రభంజనం దిశ అడుగులు వేస్తుంది. ఎన్నిక ఏదైనా మాట ఒక్కటే, అది ముఖ్యమంత్రి జై జగన్ అంటున్నారు. ఇక నందిగామ మండలం అన్నాపురం పంచాయతీ సర్పంచ్ పదవికి జరిగిన ఉప ఎన్నికల్లో సైతం జగన్ బలపరిచిన అభ్యర్థి ఇంద్రవేణి ఏకంగా 90 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మొత్తం 775 ఓట్లకు 633 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి ఇంద్రవేణికి ఏకంగా 353 వచ్చాయి. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి తిరుపతిరావుకు 264 ఓట్లతో దారుణంగా ఆయన ఓటమి పాలయ్యారు. టీడీపీ ఎక్కడ చూసినా ఓటమి పాలయ్యింది. శ్రీకాకుళం జిల్లా టెక్కిలి మండలం నరసింగపల్లి పంచాయతీ జగ్నాథపూర్లో 7వ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి పావని 125 ఓట్లతో మెజార్టీ గెలిచారు. మొత్తం 219 ఓట్లకు గాను 156 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైసీపీ బలపరిచిన అభ్యర్థి పావనికి ఏకంగా 124 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి సింగాపురం మోహినికి 28 ఓట్లే వచ్చాయి. 4 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. ఇక్కడ ఇది టెక్కిలి అంటే అచ్చెన్నాయుడు గారికి కూడా ఇది ఒక బిగ్ షాకే. రాపు ఇప్పుడు మీరు నిలబెట్టిన వాళ్ళకే ఇలా వస్తే రేపు మీకెలా వస్తాయో ఆలోచన చేయండి అంటున్నారు ప్రజలు. ఏదేమైనా సమయం సందర్భం కాదు, చేసే మంచి అవలంబించే ఆచరణ రెండు తోడైతే వచ్చే ప్రపంచం ఇదిగో ఇలాగే ఉంటుంది. ఈ ప్రపంచాన్ని ఎవరు టచ్ చేయలేరు, కదపలేరు, మెదపలేరు. ఇది రెట్టింపై మరింత రెట్టింపు విజయాలతో రాబోయే 2024 ఎన్నికల ఫలితాలు ఉంటాయనడంలో ఏమాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.